नमस्ते वेलकम टू किरण टीवी लाइफ नीनु प्रिया कौशिक नातो पाटो उन्नारु मोटिवेशनल स्पीकर कॉर्पोरेट ट्रेनर लाइफ कोच गणेश मंडाडी गारु नमस्ते सर नमस्ते अंडे सर मैं डिफरेंट डिफरेंट टॉपिक्स मीद चाला एपिसोड्स लो मात्लाडुकुन्नामु अयिते मी बुक लो उंडे 6th चैप्टर प्रोफेशनल सेट लाइफ लो कूडा ఇప్పుడు గత కొన్ని ఇయర్స్ నుంచి చూస్తే ప్రొఫెషనల్ లైఫ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నారు. ఇంకా ప్రొఫెషనల్ లైఫే అసలు లైఫ్గా బతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, రైట్? అండ్ ప్రొఫెషనల్ లైఫ్ అనగానే ఎర్నింగ్సే ఇంపార్టెంట్ అనుకుంటారు. ఇంత జీతం వస్తుందా, మనం ఎలా లైఫ్ స్టైల్ ఉంది అనేది ఆలోచిస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే నాకు ఒక డౌట్, ప్రొఫెషనల్ లైఫ్ ఇంపార్టెంట్ అని అన్నాను కదా, మరి మీ దాంట్లో 6th చాప్టర్ గా ప్రొఫెషనల్ సెట్ గురించి మాట్లాడారు, సో ఏంటి దాని గురించి మాట్లాడు. తప్పకుండా, ప్రొఫెషనల్ సెట్ అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. అది ఎంత అంటే అందరికి ఫస్ట్ గుర్తొచ్చు, ఫ్యామిలీ కంటే ముందు గుర్తొస్తారు చాలా మందికి. ఓకే, ఫ్యామిలీ నెక్స్ట్, ప్రొఫెషన్ ఫస్ట్ అంటారు. కాకపోతే అది లైఫ్ లో వన్ ఆఫ్ ద 10th ఆస్పెక్ట్. అదే లైఫ్ గ్రాడ్యుయేషన్ బుక్ లో నేను చెప్పింది, లైఫ్ గ్రాడ్యుయేషన్ బుక్ లో 10 లైఫ్ ఫుల్ఫిల్మెంట్ ఎంపైర్స్ ఉంటది. ప్రతి ఎంపైర్ ని మనం కాంకర్ చేయాల, అంటే సాధించాల, అప్పుడే మన జీవితం కానీ ఒక సక్సెస్, నిజమైన సక్సెస్ కానీ ఒక లైఫ్ ఫుల్ఫిల్మెంట్ గానీ వస్తుంది. సో మిగతా ఉన్నాయి కొంచెం, ఇప్పటి వరకు మనం 5 మాట్లాడుకున్నాం ఆల్రెడీ, ఇంకా మిగతావి కూడా ఉంటాయి. ప్రొఫెషనల్ సెట్ కాకుండా మిగతా 4 కూడా ఉన్నాయి, కూడా మాట్లాడుకుందాం. బట్ అన్నిటితో పాటు సమానం ఇది ప్రొఫెషనల్ సెట్ అనేది. కాకపోతే ప్రొఫెషన్ అనగానే చాలా మందికి డబ్బులు ఇంపార్టెంట్, ప్రొఫెషన్ ఇంపార్టెంట్ అంటారు, అంతవరకు కరెక్టే. కానీ చాలా వరకు డబ్బులగా ప్రొఫెషన్ లో కానీ కావాల్సినంత, అంటే వాళ్ళకున్న సామర్థ్యాల తగ్గట్టు వాళ్ళకున్న పొటెన్షియల్ ని పూర్తిగా కూడా వాళ్ళు ప్రదర్శించట్లేదు. చాలా మంది తెలుసో తెలియకనో రెండు విధాలు కూడా వాళ్ళు ప్రదర్శించట్లేదు. లైఫ్ గ్రాడ్యుయేషన్ లో ప్రొఫెషనల్ సెట్ అంటే అసలు అర్థం ఏంటంటే జస్ట్ బ్రతకడానికి ఏదో చేయడం అని కాదు. ఇప్పుడు అలానే ఉంది, బతకడానికి లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ కే ప్రొఫెషన్ అన్నట్టు. బతకడం ఎలాగో బతికేస్తాం, అన్ని జీవరాశులు బతికేస్తున్నాయి, మనుషులు మనం కూడా బతికేస్తాం. ప్రొఫెషన్ అంటే బ్రతకడానికి అదొకటే మెట్టు, ఎన్నో మెట్లు పైన ఉంటాయి. అదేంటంటే మనకున్న ఫుల్ పొటెన్షియల్ ని మనం అన్లీష్ చేయాలి, మనకున్న శక్తి సామర్థ్యాలని మనం ప్రదర్శించాలి, మనం ఏ వృత్తిలోనే ఉండొచ్చు. ఇంకొకటి చాలా మంది అనుకుంటారు బిజినెస్ చేస్తేనే డబ్బులు సంపాదిస్తాం, బిజినెస్ చేస్తేనే సొసైటీలో హోదా ఉంటుంది, బిజినెస్ కే ఒక వాల్యూ ఉంటుంది, ఎంప్లాయ్కి ఏం లేదనుకుంటారు. చాలా మంది కూడా చూపించారు, అది కూడా ఒక పెద్ద అపోహనే. ఎందుకంటే ఈ రోజుల్లో చూడండి, ఒక ఎంప్లాయీస్, మనకు ఎగ్జాంపుల్ తీసుకోండి, మన సుందర్ పిచాయ్ కావచ్చు, సత్యా నాదెళ్ళ కావచ్చు, వాళ్ళకి ఎంప్లాయీస్ అయ్యి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయలేరు. ఇప్పుడు చూడండి, మన ఇండియాలో టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్స్ అనిల్ అంబానీ తో పోల్చుకోవచ్చు అతన్ని. ఒక మన ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీస్ ఉన్నారు కదా, అంబానీ ఫ్యామిలీస్ కావచ్చు, టాటాస్ కానీ, ఎస్టాబ్లిష్ బిజినెస్ ఫ్యామిలీస్ తో ఈక్వల్ గా కూడా పోల్చవచ్చు వాళ్ళని, ఇంక ఎక్కువనే పోల్చవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మన దగ్గర ఇండియాలో టాప్ బిజినెస్ పీపుల్ ఉన్నా, గుజరాత్ బేస్ కానీ అక్కడ ఉన్నా కానీ వాళ్ళని ఎవరు గుర్తుపట్టరు, వాళ్ళకి అంత సక్సెస్ ఉండదు, అంత ఫుల్ఫిల్మెంట్ ఉండదు. ఇప్పుడు సత్యా నాదెళ్ళ కావచ్చు, సుందర్ పిచాయ్ కావచ్చు, ప్రపంచంలో వాళ్ళకు అంటే గుర్తింపు లేని ఒక కార్నర్ లేదు, ఒక దేశం లేదు, ఒక ప్రదేశం లేదు. ప్లస్ వాళ్ళ డబ్బుల్లో కోట్లలో ఉంది వాళ్ళది, ఇది నెలసరి సంపాదన కావచ్చు. అండ్ దే ఆర్ లైక్ రోల్ మోడల్స్, ఐకాన్స్ ఫర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. అది ఎలా పాసిబుల్ అయింది? జస్ట్ విత్తనం ఎంప్లాయీ. ఈ రోజు కూడా ఎంప్లాయీస్ వాళ్ళు. సో ఇంకా చెప్పాలంటే సుందర్ పిచాయ్ ఒక ఎంప్లాయీ, గూగుల్లో జాయిన్ అయ్యాడు అతను, ఐటీ జాయింట్ కంపెనీ. 2004 లో తను ఫస్ట్ అక్కడ కంపెనీలో జాయిన్ అయితే 2015 లో తను కంపెనీ సీఈఓగా ఎదిగాడు, జస్ట్ కేవలం 11 ఇయర్స్ గ్యాప్ లోనే. క్యాప్ వచ్చేది, ఆ క్యాప్ నేను మాట్లాడుతాను దాని గురించి వస్తే ఎలా అయ్యాడని డెఫినెట్ గా క్యాప్ డెఫినేషన్ అన్ఫోల్డ్ చేద్దాం మనము. తర్వాత ఇంకొక 4 ఇయర్స్ లో 2019 లో గూగుల్ కే కాదు, గూగుల్ మదర్ కంపెనీ ఉంటుంది, ఆ మదర్ కంపెనీ మొత్తానికి కూడా తను అంటే ఒక సీఈఓ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి, గూగుల్ రిలేటెడ్ ఎన్ని కంపెనీస్ ఉన్నా కంపెనీస్ అన్నిటికీ తనే హెడ్. సో అది ఎవరు కళలో కూడా ఊహించుకోలేరు. అది ఒక భారతీయుడు, సౌత్ ఇండియన్, మన చెన్నైలో పుట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి చదువుకొని వెళ్ళి అతను సాధించాడు. హిస్ రూలింగ్ ద వరల్డ్, జస్ట్ వన్ కంపెనీ వరల్డ్. అయితే సిమిలర్ గా సత్యనాదెళ్ళ గారు, మన తెలుగు, అతను హైదరాబాద్ లో చదువుకున్నాడు. అతను అతను వచ్చేసి 1992 లో మైక్రోసాఫ్ట్ లో జాయిన్ అయ్యాడు. తను తను 2014 లో సీఈఓ అయ్యాడు, 1 ఇయర్ బిఫోర్ సుందర్ పిచాయ్ మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎదిగాడు అతను. సో ఈ టుక్ అరౌండ్ 21 ఇయర్స్. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్, ఇద్దరు సీఈఓ క్యాప్స్ పెట్టుకున్నారు పెద్ద కంపెనీస్ కి. సిఏపి క్యాప్ కాదు వాళ్ళు పెట్టుకున్న క్యాప్స్, సి అంటే వాళ్ళు కమిట్మెంట్ చూపించారు. వాళ్ళు చూపించిన కమిట్మెంట్ మిగతా ఎవరు చూపించలేదు. ఇట్ ఈస్ నాట్ దట్ సత్యా నాదెళ్ళ గాని సుందర్ పిచాయ్ గాని హైలీ టాలెంటెడ్ అని కాదు, వాళ్ళ టాలెంట్ తక్కువ చెప్పట్లేదు నేను, దే ఆర్ వెరీ టాలెంటెడ్. కాకపోతే సేమ్ ఇప్పుడు సుందర్ పిచాయ్ క్లాస్మేట్స్ ని ఇంటర్వ్యూ చేస్తే అతనికంటే టాలెంటెడ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు క్లాస్ లో.
తన క్లాస్ లో కావచ్చు గూగుల్ లో కూడా అతనితో పాటు జాయిన్ అయిన వాళ్ళు ఎంతో మంది టాలెంటెడ్ ఉన్నారు కానీ ఆ కమిట్మెంట్ లో తేడా ఉంది దాంట్లో గ్యాప్ అన్నమాట వాళ్ళ చూపించిన కమిట్మెంట్ సేమ్ సత్యనాదల్ కూడా తను ఎంతో మంది టాలెంటెడ్ ఉన్నారు సో టాలెంట్ ఒకటే సరిపోదు అక్కడ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం చేసే ప్రొఫెషన్ కి హౌ కమిటెడ్ వీఆర్ మనం ఎంత కమిటెడ్ ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సి ఫర్ కమిట్మెంట్ ఏ వచ్చేసి యాటిట్యూడ్ అండి యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ మన దగ్గర ఎంత కమిట్మెంట్ ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా రైట్ యాటిట్యూడ్ కావాలి యాటిట్యూడ్ అంటే నలుగురిని అందరిని కలుపుకొని వెళ్ళడము కంపెనీ నడిపించాలి కావాల్సిన సరైన యాటిట్యూడ్ యాటిట్యూడ్ వాళ్ళు సంపాదించారు అందుకే లేదంటే అంత ఈజీ కాదు ఇంకోటి అమెరికన్ కంపెనీకి సీఈఓ కావాలంటే లోకల్ కాంపిటీషన్ చాలా ఉంటుంది పర్టికులర్ గా వాళ్ళకు అన్ని లోకల్ ఒక అమెరికన్ సీఈఓ అవ్వాలంటే కష్టపడాలి చాలా కష్టపడాలి కానీ ఒక ఇండియన్ నాన్ అమెరికన్ పర్టికులర్ గా ఇండియన్ ఏషియా నుంచి ఒక సీఈఓ కావాలంటే చాలా కష్టపడాలి ఎందుకంటే ఎన్నో బ్యారియర్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి స్టిల్ చిన్న ఒక డైల్ మైనర్ లెవెల్ లో రేసిజం ఉంది అక్కడ అంటే మనసాక్షి ఒప్పుకోరు వాళ్ళు మమ్మల్ని వాళ్ళు రూల్ చేసేది ఏంది దిస్ ఇస్ అవర్ కంపెనీ దిస్ ఇస్ అ గ్లోబల్ ఐకానిక్ కంపెనీస్ కదా అవన్నిటిని పక్కన వేసేస్తూ ద బికమ్ గ్లోబల్ లీడర్స్ అక్కడ మనం ఒక చిన్నది ఏదైనా ఒక ఆఫీస్ లో ఒక ప్రమోషన్ అవి రావాలి అంటేనే చాలా కష్టపడతాం ఎగ్జాక్ట్లీ అలాంటిది ఆయన మన కంట్రీలో కాకుండా వేరే ఇతర దేశాలకు వెళ్ళి మీరు అన్నట్టుగా అవన్నీ భరిస్తూ అంత అయ్యాడు అంటే నిజంగా అంటే ఆ క్యాప్ ని ఇంకోటి పర్సివరెన్స్ కూడా చూపించారు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు సత్యనాథల్ అనుకున్నాము 1992 నుంచి 21 ఇయర్స్ వరకు ఒక ఐటీ కంపెనీలో ఇంకో చిన్న ఎగ్జాంపుల్ సార్ నేను కూడా ఒక 14 ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చేశాను ఒక కన్సల్టెంట్ గా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గా ప్రాజెక్ట్ మేనేజర్ గా డిఫరెంట్ రోల్స్ లో 11 కంట్రీస్ లో జాబ్ చేశాను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నేను ఆల్మోస్ట్ 7 కంపెనీస్ చేంజ్ చేశాను 11 ఇయర్స్ లో ఇన్ మై కేస్ చాలా మంది ఐటీ కంపెనీస్ లో 2 ఇయర్స్ కి 3 ఇయర్స్ కి జాబ్ చేంజ్ చేస్తారు చేయలేదంటే దే ఫీల్ సంథింగ్ దానికి గ్రోత్ అవసరం లేదా డబ్బులు అవసరం లేదా ఒక చులకనగా చూస్తారు కంపెనీస్ మారుతానే ఇంక్రిమెంట్ వస్తుంది ప్రమోషన్లు వస్తాను ఒక ఇల్యూషన్ లో ఉంటారు అన్నిటికీ తిరగరాశాడు ఇప్పుడు సత్యనాథల్లో ఇప్పుడు ఇంకొకటి లాయల్టీ మ్యాటర్స్ లాయల్టీ అంటే ప్రొఫెషన్ లో ఇఫ్ ఐఎమ్ గివింగ్ మై బెస్ట్ నా ఎంప్లాయర్ నన్ను ఈ రోజు కాకుండా రేపన్నా గుర్తు పెట్టుకుంటాడు డెఫినెట్లీ రావాల్సిందే సో సత్యనాథల్లకి బిగ్గెస్ట్ అసెట్ ఏం తెలుసా హీఈస్ మోస్ట్ లాయల్ సిఏపి క్యాప్ అతని కమిట్మెంట్ యాటిట్యూడ్ అండ్ పర్సివరెన్స్ తో పాటు తనకి లాయల్టీ ఉంది కంపెనీకి అతని లాయల్టీ అనేది చూపించాడు ఎందరో వచ్చారు ఎందరో పోయారు నాట్ ఓన్లీ అట్ సీనియర్ సాఫ్ట్వేర్ కావచ్చు మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ హై లెవెల్ మేనేజ్మెంట్ కాదు అందరు ఎందరో వచ్చిపోయారు కానీ ఇతను మాత్రం కంపెనీకి చాలా గట్టిగా ఉన్నాడు అన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ డెలివర్ చేయడంతో పాటు ఆల్ సీజన్స్ గా ప్రతి సీజన్ లో ఉన్నాడు డ్రై సీజన్ అయినను మంచి సీజన్స్ లో కానీ సో అది చాలా ఇంపార్టెంట్ సో కమింగ్ బ్యాక్ టు అవర్ ప్రొఫెషనల్ సైడ్ బిజినెస్ చేయడమే కాదు ఒక ఎంప్లాయీ కూడా ఇంత పవర్ ఉంటుంది చూసాం కదా మన ఇండియన్ మన భారతీయులే విదేశాలకు వెళ్ళి అంత సాధించారంటే మనం కూడా ఏదైనా చేయొచ్చు నేను కూడా స్కూల్ డ్రాప్ అవుట్ నుంచి 11 కంట్రీస్ లో జాబ్ చేయగలి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా అటైన్ అయ్యాను చాలా మంది అటైన్ అవుతున్నారు బిజినెస్ చేసే వాళ్ళు కూడా కొంతమంది అవ్వట్లేదు సో ఇట్ ఈస్ నాట్ టు ట్యాగ్ ఓన్లీ బిజినెస్ చేస్తేనే ప్రొఫెషన్ ఎంప్లాయ్మెంట్ కాదని కాదు దేని పవర్ దానిదే కమింగ్ బ్యాక్ టు బిజినెస్ రెండవది బిజినెస్ లు కూడా అందరూ బిజినెస్ చేస్తారు సక్సెస్ రేట్ అనేది 5% ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది అక్కడ కూడా దానికి కావాల్సిన ట్రేడ్స్ లక్షణాలు చాలా ఇంపార్టెంట్ అది చిన్న బిజినెస్ కావచ్చు పెద్ద బిజినెస్ కావచ్చు కాకపోతే ఏది చేసినా 1000 మైల్ జర్నీ బిగిన్స్ విత్ ఏ సింగిల్ స్టెప్ చాలా మంది ఏంటంటే హై జంప్ కొట్టడానికి ట్రై చేస్తారు ఎక్స్పీరియన్స్ లేకున్నా కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదు బిజినెస్ లో సో కొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని బ్యాలెన్సింగ్ రిస్క్ క్యాపిటల్ తీసుకొని బిజినెస్ లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంకోటి సెల్ఫ్ ఎంప్లాయిడ్ వచ్చేసి డాక్టర్స్ కావచ్చు చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు అడ్వకేట్స్ లాయర్స్ కావచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఏ దానికి అదే చాటి ఏది తక్కువ కాదు సో ప్రొఫెషన్ అనగానే మనం ఏది చేసినా పర్లేదు నువ్వు ఎంప్లాయర్ ఉండొచ్చు ఒక బిజినెస్ మ్యాన్ అని ఉండొచ్చు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని ఉండొచ్చు మనం దాన్ని కంపేర్ చేసుకోవచ్చు మనం చేసే దాంట్లో మనం ఐఎమ్ గివింగ్ మై బెస్ట్ సో మెయిన్ పర్పస్ ఏంటంటే మనకున్న పూర్తి శక్తి సామర్థ్యాలను మనం ప్రదర్శించాలా ప్లస్ మనకు ఆ విజన్ ఉండాలి మన ప్రొఫెషనల్ విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఒక మనిషి జీవితంలో ప్రొఫెషనే నాట్ ఎవ్రీథింగ్ బట్ ప్రొఫెషన్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ జస్ట్ బ్రతకడానికే మనం ప్రొఫెషన్ అని కాకుండా మనము మన పంటు మనం చాటుకోవాలి మన లైఫ్ ని ఎంపవర్ చేసుకోవాలి మన చుట్టుపక్కల వాళ్ళని ఎంపవర్ చేయాలి 10 మందికి ఒక లెగసీ ఇచ్చేటట్టు వెళ్ళాలి మనం మనం ఏది చేసినా సరే ఎంప్లాయ్ కావచ్చు బిజినెస్ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్డ్ కావచ్చు ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు సో వీ నీడ్ టు అన్లీష్ అవర్ ఫుల్లెస్ట్ పొటెన్షియల్ దీని మెయిన్ మెసేజ్ అదే ఈ ప్రొఫెషనల్ సెట్ ది దాంట్లో 4 కోర్ పిల్లర్స్ ఉన్నాయి దాని డీప్ కెళ్తే ఇంకా మనకు తెలుస్తుంది ఎలా ఛేదించవచ్చు వీటిని అనేది అయితే మీతో పర్సనల్ గా ఇంటరాక్ట్ అయ్యి మోటివేషన్ కావాలి అనుకునే వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చా తప్పకుండా అండి ఇక్కడ స్క్రీన్ పైన కనిపించే నెంబర్ కి కాల్ చేయొచ్చు వీ కెన్ ప్లాన్ విల్ హావ్ అ సెషన్స్
వాటికనే సెషన్స్ కూడా ఉంటాయి మనకి. సెప్టెంబర్ 13th విల్ హావ్ అవర్ ఫస్ట్ సెషన్. ఒక సెషన్ ఓకే. సో ఫస్ట్ సెషన్ ఉంటుంది. ఓకే సార్. సో ఎవరైనా మోటివేషనల్ క్లాస్ కావాలి అని అనుకుంటే గనక డెఫినెట్ గా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో సార్, కమిట్మెంట్, యాటిట్యూడ్, పర్సెవరెన్స్, ఈ మూడు ఉంటే గనక క్యాప్ పెట్టుకున్నాం అనుకో మనం. సిఏపి క్యాప్, ఈ సిఏపి అంటే ఈ డెఫినేషన్ లో కమిట్మెంట్, యాటిట్యూడ్, పర్సెవరెన్స్, క్యాప్ పెట్టుకుంటే ప్రొఫెషనల్ గా మంచి ఎదుగుతాం మనం లైఫ్ లో కూడా. ఎదుగుతాం నాట్ ఓన్లీ ప్రొఫెషన్ లైఫ్ లో కూడా, మన పర్సనల్ లైఫ్ లో కూడా బాగా ఎదుగుతాం. నైస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.